గౌతమ బుద్ధుడు కాలం నాటి బుద్ధిజాన్ని నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ నమ్ముకొని శాంతియుతంగా జీవనాన్ని గడపాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని స్థానిక బుద్ధ విహారం నందు అధికారులు ప్రజా ప్రతినిధులు త్రిరత్న బుద్ధ విహార ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస విగ్రహానికి జిల్లా కలెక్టర్ మరియు త్రిరత్న బుద్ధ విహార రూపశిల్పి మాజీ మంత్రి వర్యులు గొల్లపల్లి సూర్యారావు బుద్ధ విహార జనరల్ కార్యదర్శి డీపీ లోక్ బుద్ధ విహార్ అధ్యక్షులు నాగభత్తుల ప్రసాద్ తదితరులు గజమాల అలంకరించి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా బుద్ధ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల నాటి బుద్ధిజాన్ని నమ్ముకుని ఎంతో మంది గొప్పవారందరూ పాటించి ఉన్నతంగా జీవించారని అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బుద్ధిజం వైపు నడవటం జరిగిందని అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం ఎంతో గర్వకారణమన్నారు. అపూర్వమైన బుద్ధిజం రావడానికి అప్పట్లో పలు ఒత్తిడి కలహాలు మరియు బాధలు తారాస్థాయికి చేరుకోవటమే ప్రధాన కారణమన్నారు. అదేవిధంగా ఆధ్యాత్మికతపై ఆసక్తి కూడా కొత్త శిఖరాలకు చేరుకుందని 2500 సంవత్సరాల్లో ధర్మచక్రం పూర్తి చక్రం తిప్పుతుందని గౌతమ బుద్ధుడు ఆనాడే తెలియజేశాడన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు కార్యదర్శి జనరల్ కార్యదర్శి డీబీ లోక్ అధ్యక్షులు నాగభత్తుల ప్రసాద్ డిఎస్పీ అంబికా ప్రసాద్ స్థానిక తహసీల్దార్ పి శ్రీ పల్లవి తదితరులు పాల్గొన్నారు. నాకు తెలిసిన వీడియో గారికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పేసి